హృదయ ఫలకం అనే కథ చెప్పుకుందాం సుందర్పూర్ యువరాజైన శీలకుమారుడు మారువేషంలో దేశాటన చేయడానికి బయలుదేరి తన గుర్రం మీద ఆరు నెలల పాటు అనేక రాజ్యాలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు తర్వాత అతను తిరుగు ముఖం పట్టి కొత్త దేశాలు చూసుకుంటూ స్వదేశానికి ప్రయాణమై రాజపటం అనే రాజ్యానికి వచ్చాడు అది చాలా అందమైన దేశం అక్కడి భవనాలు కొలనులు వనాలు అతన్ని తన్మయుణ్ణి చేశాయి అతను నగరం అంతా చూస్తుండగా అతనికి ఒక చోట ఎత్తైన ప్రాకారం కనిపించింది ప్రాకార ద్వారం వద్ద ద్వారపాలకులను అడిగితే అది రాజకుమార్తె శాలిని సొంత ఉద్యానమని అందులోకి పురుషులు ప్రవేశించరాదని చెప్పారు కానీ శీలకుమారుడికి ఆ ఉద్యానవనం ఎలాగైనా చూడాలనిపించింది అతను దాని చుట్టూ తిరిగి ఉద్యానవనం వెనుక భాగంలో ఉన్న ప్రాకారాన్ని లాఘవంతో ఎక్కి లోపలికి దూకాడు అది నిజంగా దేవేంద్రుడి నందనవనాన్ని మించి ఉన్నది శీలకుమారుడు అందులోని వింత వృక్షాలను అంతకన్నా విచిత్రమైన పూలను చూసి ఆనందిస్తూ కొంతసేపు విహరించాడు చల్లని పిల్లగాలులు మోసుగు వచ్చే సువాసనలు అతనికి మత్తు కలిగించసాగాయి అతను ఒక చెట్టు నీడన కూర్చుని తన వేణువు తీసి వాయించనారంభించాడు సమీపంలోనే ఒక పుట్టలో ఉండే తాచుపాము వచ్చి అతని ముందు పడగ విప్పి ఆడసాగింది అతను దాన్ని చూడగానే వాయించడం మానేశాడు మరుక్షణం ఆ పాము అతన్ని కాటు వేసి పారిపోయింది కొద్ది క్షణాలలోనే అతని ముఖం నీలంగా మారిపోయింది అతను స్పృహ తప్పి పడిపోయాడు శీలకుమారుడు వేణు వాయించడం ప్రారంభించగానే ఆ ఉద్యానవనం మధ్య గల క్రీడాభవనంలో ఉన్న రాజకుమార్తె శాలిని తనకు తెలియకుండా ఉద్యానవనంలో ఎవరు చేరారా అని ఆశ్చర్యపడుతూ శీలకుమారుడు నా చోటుకి వచ్చింది ఆమె సమీపానికి చేరేసరికి రాజకుమారుడు స్పృహ లేడు శాలిని అతనికి చికిత్స చేసి స్పృహ తెప్పించి తన క్రీడాభవనాన్ని కి తీసుకుపోయి అక్కడ రహస్యంగా నాలుగు రోజుల పాటు ఉంచి కాపాడింది రాజకుమార్తె సొంత ఉద్యానవనంలో ప్రవేశించడం పెద్ద నేరం రాజుకు గాని ఇతరులకు గాని తెలిస్తే చాలా కఠినంగా శిక్షిస్తారు అందుచేత శాలిని అతన్ని రహస్యంగా తన క్రీడా భవనంలో ఉంచి తన చెలికత్తెల చేత పరిచర్యలు చేయించవలసి వచ్చింది అంతేకాక అతను ఒక దేశానికి యువరాజని అతని బుద్ధి నిష్కలంకమైనదని గ్రహించిన మీదట శాలిని అతని పట్ల స్నేహభావం ప్రదర్శించింది అతను అక్కడ ఉన్న నాలుగు రోజులలోనూ వారిద్దరి మధ్య గాఢమైన స్నేహం ఏర్పడింది వారిద్దరూ ఒకరినొకరు పెళ్లాడడానికి కూడా ప్రమాణం చేసుకున్నారు శీలకుమారుడు రహస్యంగానే ఉద్యానవనం నుంచి బయటపడి తన బసను చేరుకుని తన గుర్రం మీద స్వదేశానికి తిరిగి వచ్చాడు రాజుగారు పుత్రుడి రాకకు ఎంతో సంతోషించి మంత్రితో అతడి కోసం సంబంధాలు వెతకమని చెప్పాడు శీలకుమారుడు తాను తనకు కాబోయే భార్యను ఇదివరకే ఎన్నుకున్నానని తండ్రితో చెప్పలేదు అందుకు ఒక కారణం అతనికి తండ్రి వద్ద ఏమాత్రమూ చనువులేదు అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే తండ్రి శాలినిని ఏ కారణచేతనైనా ఆమోదించకపోతే ఇక శీలకుమారుడు ఆమెను జన్మలో పెళ్లాడలేడు ఈ కారణంగా తన కోసం సంబంధాలు వెతుకుతున్నారని తెలియగానే శీలకుమారుడు ఆహార నిద్రలు మానేసి కృషించసాగాడు మంత్రిగారి కొడుకైన దేవదత్తుడు శీలకుమారుడికి మంచి స్నేహితుడు శీలకుమారుడి మనోవేదనను అందరికన్నా ముందు పసిగట్టినవాడు అతనే దేవదత్తుడు బతిమాలిన మీదట శీలకుమారుడు తన రహస్య ప్రణయగాథను అతనితో చెప్పి తన అసహాయ స్థితిని వెలిపుచ్చాడు నువ్వేమీ విచారించకు తప్పనిసరి అయితే మన ఆస్థాన ఇంద్రజాలికుడి సహాయంతో నువ్వు శాలినినే పెళ్లాడే ఉపాయం ఆలోచిస్తాను అని దేవదత్తుడు శీలకుమారుడికి అభయమిచ్చాడు త్వరలోనే అనేక మంది దేశాల రాజులు తమ తమ కుమార్తెలను శ్రీల కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి తమ సమ్మతి తెలుపుతూ వర్తమానాలు పంపారు అలా పంపిన వారిలో శాలిని తండ్రి కూడా ఉన్నాడు కానీ రాజు మంత్రి కూర్చుని ఎన్నిక చేసిన ముగ్గురు నలుగురు రాజకుమార్తెలలో శాలిని లేదు ఈ సంగతి తన తండ్రి అయిన మంత్రి నుంచి దేవదత్తుడు తెలుసుకున్నాడు శీలకుమారుడి కోరిక నెరవేరాలంటే ఏదో ఇంద్రజాలం ప్రయోగించక తప్పదని అతనికి రూఢి అయింది రాజుగారు తాను నిర్ణయించిన రాజకుమార్తెల జాతకాలను దైవజ్ఞులకు చూపించి అంతిమ నిర్ణయానికి వద్దామన్నాడు మంత్రితో మహారాజా అంతకన్నా మన యువరాజుగారి అభిప్రాయం తెలుసుకోవడం ముఖ్యం కదా అన్నాడు మంత్రి నా నిర్ణయమే వాడి నిర్ణయం వాడై ఏది చెప్పడు అన్నాడు రాజు కొడుకును మొదటి నుంచి ఆయన తన శాసనంలోనే ఉంచుతున్నాడు అది కావచ్చు కానీ ఇది రాజకీయ విషయం కాదు యువరాజు గారి సొంత విషయం అతని జీవితానికి సంబంధించినది అతన్ని అడగడానికి తమరు అనుమతించండి అన్నాడు మంత్రి అలాగే కాని అన్నాడు రాజు దేవదత్తుడు శీలకుమారుడి వద్దకు వెళ్లి అతనికి చాలాసేపు బోధించి అతన్ని తన తండ్రి వద్దకు తెచ్చాడు నా హృదయ ఫలకం మీద ఎవరు ఉన్నారో తెలుసుకుని ఆమెను నాకిచ్చి వివాహం చేయండి అన్నాడు శీలకుమారుడు మంత్రితో అది నీకే కదా తెలుస్తుంది కనుక నువ్వు ఆమె పేరు చెబితే ఆమెకు నీకు వివాహం జరిపించడానికి నేను సాయశక్తుల ప్రయత్నం చేస్తాను అన్నాడు మంత్రి నాకు తెలిస్తే నేనే చెబుతును కదా నాకు తెలియదు అందుచేత మీరే కనుక్కోవాలి అన్నాడు శీలకుమారుడు అది సాధ్యమా బాబు అన్నాడు మంత్రి హతాషుడై దేవదత్తుడు కలగజేసుకుని ఇందుకు ఒక ప్రక్రియ ఉన్నదని మన మాయాధరుల వారు చెప్పినట్టు జ్ఞాపకం ఆయనను అడుగుదామా అన్నాడు మంత్రి ఆస్థాన ఇంద్రజాలికుడైన మాయావరుణ్ణి పిలిపించి సమస్య వివరించి చెప్పి మన యువరాజు గారి హృదయ ఫలకం మీద ఉన్న ప్రేయసి ఎవరో అతనికే తెలియకపోతే పై వాళ్ళు తెలుసుకోవడం సాధ్యమా అని అడిగాడు మాయాధరుడు చిరునవ్వు నవ్వి అందుకొక యోగ సంబంధమైన ప్రక్రియ ఉన్నది ఒక రాత్రి అంతా యువరాజును మా ఇంట యోగ సమాధిలో ఉంచినట్టయితే బహిరంగ సభలో అందరి సమక్షాన అతని హృదయ రహస్యాన్ని అతనికి లోకానికి కూడా స్పష్టమయ్యేటట్టు చేయగలను కానీ అటు తర్వాత అతనికి ఆ ప్రేయసితో వివాహం జరిగి తీరవలసి ఉంటుంది లేని పక్షంలో అతనికి ఉన్మాదం కలగవచ్చు అతను ఏ పనికి అర్హులు కాకుండా పోవచ్చు మీరు రాజుగారు ఇందుకు ఒప్పుకుంటే నేను నా యోగశక్తిని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు మంత్రి ఈ సంగతి చెప్పేసరికి రాజుకు ఆశ్చర్యము అనుమానము కూడా కలిగాయి తన కుమారుడి పెళ్లి మాట ఏమైనా ఈ యోగ విద్యను కల్లారా చూడాలన్న ఉద్దేశంతో ఆయన యోగ ప్రక్రియకు అనుమతించాడు ఒక రాత్రంతా శీల కుమారుడు ఇంద్రజాలకుడు ఇంటనే గడిపాడు మర్నాడు అతన్ని నిండు కొలువుకు తెచ్చారు మంత్రి రాజకుమార్తెల పేర్లు అన్ని ఒక కాగితం మీద రాసి సభికులు వినేటట్టుగా పెద్దగా చదివి ఆ కాగితాన్ని ఇంద్రజాలుకుడికి అందించాడు ఇంద్రజాలికుడు ఆ కాగితాన్ని భద్రంగా ఒక పల్లెంలో కాల్చి మసి చేసి ఆ బూడిదను జాగ్రత్తగా తన చేతిలోకి తీసుకుని యువరాజును అంగీ విప్పమన్నాడు తరువాత ఆయన నగ్నంగా ఉన్న శీలకుమారుడి ఛాతిపైన కాగితం మసిని రుద్దాడు త్వరలోనే యువరాజు హృదయం ప్రాంతంలో శాలిని అనే అక్షరాలు కొట్టి వచ్చినట్టు కనిపించాయి అందరూ ఆశ్చర్య సంభ్రమాలు చెందుతూ హాహాకారాలు చేశారు మిగిలిన తంతు మీరు జరిపించండి అని మంత్రికి చెప్పి మాయాధరుడు తన ఆసనంలో కూర్చున్నాడు రాజు తన కుమారుడికి శాలినితో వివాహం జరిపి తన మాట నిలబెట్టుకున్నాడు వివాహం జరిగిన నాటి రాత్రి శీలకుమారుడు శాలినికి ఒక సబ్బు బహుకరించాడు ఇదేం బహుమానం ఇంతకన్నా విలువైనది దొరకలేదా అన్నది శాలిని ఈ సబ్బు సహాయంతోనే నేను నిన్ను పెళ్ళాడగలిగాను మాయాధరుడు సబ్బుతో నా గుండె మీద నీ పేరు రాసి దాని మీద మసిపూసి అదృశ్యంగా ఉన్న నీ పేరు లోకానికి తెలియజేసి యోగ ప్రక్రియ అని నమ్మించకపోతే మా తండ్రి నిన్ను నాకు చేసుకుని ఉండడు అన్నాడు శీలకుమారుడు కథ సమాప్తం శుభం గింజ అనే కథ చెప్పుకుందాం పూర్వం వానాజీ అనే రాజపుత్ర బాలుడు ఉండేవాడు అతని చిన్నతనంలోనే తండ్రి పోవడం చేత అతను తన పెద్ద తండ్రి అండన పెరిగాడు వాళ్ళు వానాజీకి రాజపుత్ర సంప్రదాయాలను నేర్పారు అతను పసితనంలోనే గుర్రపు స్వారీ విలు విద్య అస్త్ర విద్యలు చక్కగా నేర్చుకున్నాడు ఒక పొగరుబోతు గుర్రాన్ని ఎవరు అదుపు చేయలేకపోగా వానాజీ దాన్ని అదుపులోకి తెచ్చి మచ్చిక చేసి దాన్ని ఎక్కి తిరగసాగాడు తన పెద్దలు గుర్రాలెక్కి తిరిగేటప్పుడు వానాజీ వారి వెంట తాను కూడా తిరిగేవాడు ఆ గుర్రం కూడా వానాజీకి తప్ప మరెవరిని ఎక్కనిచ్చేది కాదు ఒకనాడు ఒక వర్తకుడు రాజభవనానికి కాండ్లా నుంచి కొన్ని ఖడ్గాలు తెచ్చాడు వానాజీ ఆ కత్తుల వద్ద కూర్చుని ఒక్కొక్క కత్తి నిడివి పదును పరీక్షించి ఏది నచ్చక ఒక్కొక్కటే తీసి పక్కన పెడుతూ వచ్చాడు ఈ అబ్బాయికి ఖడ్గాల నాణ్యం బాగా తెలుసులాగున్నదే అనుకుని వర్తకుడు మంచి ఖడ్గం ఒకటి తీసి వానాజీకి చూపించాడు ఆ కత్తిని చూడగానే వానాజీ కళ్ళు మెరిశాయి నాకు ఇలాంటి ఖడ్గమే కావాలి ఇది ఉంటే నన్నెవరూ జయించలేరు అన్నాడతను ఉత్సాహంతో అతను ఆ ఖడ్గాన్ని తన పెద్ద తండ్రుల వద్దకు తీసుకుపోయి దాన్ని తనకు కొనిపెట్టమని అడిగాడు మేము బతికి ఉండగా నీకు ఖడ్గంతో ఏం పని బాబు అని ఒక పెద్ద తండ్రి అన్నాడు ఈ ఖడ్గం మరీ పెద్దది నువ్వు పట్టలేవు అన్నాడు మరొక పెద్ద తండ్రి నేను పెరిగిపోతున్నాను నాకున్న ఖడ్గం మరీ చిన్నదిగా ఉన్నది అన్నాడు వానాజీ ఖడ్గం పొడుగుగా ఉండడం ముఖ్యం కాదురా దాన్ని పట్టిన వాడి ధైర్య సాహసాలు ముఖ్యం ఖడ్గం పొడుగు తక్కువైనప్పుడు శత్రువు కేసి ఒక అడుగు ముందుకు పోయి పోరాడాలి అన్నారు వానాజీతో పెద్ద తండ్రులు వానాజీ నిరాశ చెంది ఆ ఖడ్గాన్ని వర్తకుడికి తిరిగి ఇచ్చాడు కొన్నాళ్ళు గడిచాక కొందరు బంతిపోటు దొంగలు గ్రామం మీద పడి ఆవుల మందలన్నిటినీ తోలుకుపోయారు అలాంటిది జరిగినప్పుడు గ్రామస్తులు డప్పులు వాయించడం రివాజు రాజభవనంలో ఉన్న వానాజీకి డప్పుల మూత వినిపించింది ఆ మూత ఏమిటని అతను అడిగితే దొంగలు పశువులను తోలుకుపోతున్నారని చెప్పారు వానాజీ కోటలో నేను ఉండి కూడా ఈ అన్యాయం జరగనిస్తానా మా పెత్తన్నులకు ఎంత అవమానం మా అమ్మ నన్ను చూసి సిగ్గుపడదా అనుకున్నాడు అతను వెంటనే తన గుర్రమెక్కి ఖడ్గం జులిపిస్తూ బంతిపోటు దొంగల వెనుకగా తౌడు తీశాడు అరణ్యం లోపలగా అతను దొంగలను కలుసుకున్నాడు దొంగల నాయకుడు ఆ కుర్రవాన్ని చూసి నవ్వి బుడ్డవాడా నీకు ఇంకా మీసకట్టయినా రాలేదు కదా మా నుంచి పశువులను ఎలా తీసుకుపోదాం అనుకుంటున్నావు అన్నాడు ఇది మాటలతో తేలే విషయం కాదనుకుని వానాజీ తన గుర్రాన్ని దొంగల నాయకుడికి దగ్గరగా నడిపి తన కత్తితో ఆకస్మాత్తుగాను బలంగానూ దొంగల నాయకుడు తలకేసి కొట్టాడు దొంగతల పక్కకు తిప్పడంతో వానాజీ కత్తి దెబ్బకు అతని ముక్కు మూతి తెగిపోయాయి వాడు ఆవేశంతో చంపండి కుర్ర కుంకని చుట్టుముట్టి పట్టుకుని ముక్కలుగా నరకండి అని అరిచాడు ఈ హడావుడిలో గోవుల మంద గ్రామంకేసి పరిగెత్తిపోయింది వానాజీ కూడా తాను అంతమంది దొంగలతో పోరాడలేనని గ్రహించి గుర్రాన్ని వెనక్కు తిప్పి దౌడు తీయించాడు దొంగలు వానాజీ వెంట పడ్డారు కానీ వానాజీ గుర్రం అతి వేగంగా పరిగెత్తడం చేత గ్రామాన్ని చేరేలోగా అతన్ని అందుకోలేకపోయారు గ్రామంలో పశువులు పోయాయని ఏడుస్తున్న గ్రామస్తులు అవి తిరిగి రావడం చూసి ఆశ్చర్యపోయారు వానాజీని చూసి వారు పొందిన ఆనందం అంతా ఇంత కాదు అంత చిన్నవాడు దొంగల ముఠా నుంచి పశువులను ఎలా రక్షించాడో ఎవరికీ అర్థం కాలేదు తరువాత వానాజీతో అతని పెద్ద తండ్రులు ఇప్పటి నుంచే నీకు దూకుడు దేనికిరా పెరిగి పెద్దవాడయ్యాక ఎన్ని సాహస కార్యాలైనా చేద్దు గాని అన్నారు నేను చిన్నవాణ్ణి అయితేనేం మిరియపు గింజను ఘాటు జాస్తి అన్నాడు వానాజీ కథ సమాప్తం అనుమానం మనిషి అనే కథ చెప్పుకుందాం ఒక గ్రామంలో సుబ్బయ్య శెట్టి అనే షావుకారు ఉండేవాడు ఆయనకు వ్యాపారము వడ్డీ వ్యాపారము ఉండేది ఆయన కింద రాయుడు అనే పెద్ద గుమాస్తా నాయుడు అనే చిన్న గుమాస్తా ఇంటి పనికి ఒక పనివాడు ఉండేవాళ్ళు ఈ ముగ్గురు నమ్మదగిన వాళ్లే కానీ శెట్టికి వాళ్ళ మీద ఏమాత్రం నమ్మకం లేదు ఎందుచేతనంటే ఆయన అనుమానం మనిషి అయితే శెట్టి తన స్వభావాన్ని ఆ ముగ్గురికి ఏమాత్రం తెలియనిచ్చేవాడు కాదు ఆయన ప్రవర్తన చూసి ఆ ముగ్గురిలో ఎవరికి వారు శెట్టికి తన మీద ఉన్నంత నమ్మకం మరెవరి మీద లేదనుకునేవారు శెట్టి వ్యాపార రీత్యా ఒకసారి దూరాన ఉన్న పట్టణం పోవలసి వచ్చింది బయలుదేరే ముందు ఆయన తన భార్యతో ఏమే నేను తిరిగి వచ్చేదాకా పనివాణ్ణి ఓ కంట కనిపెట్టి ఉండు వాడు నమ్మదగిన వాడు కాదు అన్నాడు భార్య అలాగే చేస్తానన్నది తరువాత శెట్టి పనివాణ్ణి ఒంటరిగా పిలిచి ఒరే నిన్ను తప్ప నేను మరొకరిని నమ్మలేను నువ్వొక పని చెయ్యాలి అన్నాడు దానికేం బాబు అలాగే చెప్పండి అన్నాడు నౌకరు మరేమీ లేదు మన చిన్న గుమాస్తా నాయుడున్నాడే అతని బుద్ధి అంత మంచిదిగా కనబడడం లేదు నేను తిరిగి వచ్చేదాకా అతన్ని నువ్వు ఓ కంట కనిపెట్టి ఉండాలి అన్నాడు శెట్టి ఓ అలాగే మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అన్నాడు ఇంటి నౌకరు ఆ తరువాత శెట్టి చిన్న గుమాస్తాను ఒంటరిగా కలుసుకుని ఇదిగో నాయుడు గారు నిన్ను నమ్ముకుని నేను పట్నం వెళ్తున్నా పెద్ద గుమాస్తా రాయుణ్ణి ఎలా కనిపెట్టి ఉంటావో ఏమో అన్నాడు రహస్యంగా యజమానికి తన మీద గల విశ్వాసానికి నాయుడు ఉబ్బి తబ్బిబ్బవుతూ ఆ సంగతి మీరు చెప్పాలటండి అతన్ని వెయ్యి కళ్ళతో కనిపెట్టే పూచి నాది అని ధైర్యం చెప్పాడు శెట్టి ఆఖరుకు పెద్ద గుమాస్తా రాయుడుండే గదికి వెళ్ళి రాయుడు గారు నేను పట్నం వెళ్తున్నాను నీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిందేమీ లేదు వ్యాపారపు లావాదేవీలు జాగ్రత్త అడ్డమైన వాళ్ళందరినీ నమ్మవద్దు అని చెప్పి పట్నం వెళ్ళిపోయాడు శెట్టి వెళ్ళిపోయాక ఆయన చెప్పిన పనులను అందరూ శ్రద్ధగా ఆచరించసాగారు రెండు మూడు దినాలు గడిచాక చిన్న గుమాస్తా తనపై వేగు చేస్తున్నట్టు పెద్ద గుమాస్తా కనిపెట్టాడు ఇంటి నౌకరు తన మీద ఒక కన్ను ఉంచిన సంగతి చిన్న గుమాస్తా గ్రహించాడు శెట్టి భార్య తనను వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉన్న సంగతి నౌకరు గ్రహించాడు ఇదంతా శెట్టి చేసిపోయిన ఏర్పాటు అని వారికి తెలియదు ఎవరి మట్టుకు వారు తమ మీద వేగు చేస్తున్న వారిని శెట్టి చేత శిక్షింపజేయాలని నిశ్చయించుకుని అందుకు తగిన ఎత్తులు ఆలోచించుకున్నారు ఒకరోజు పెద్ద గుమాస్తా రాయుడు ఎవరితోనూ ఏమి అనకుండా పెద్ద పెద్ద పళ్ళాల నిండా బియ్యము పప్పు ఒక చెంబు నిండా నెయ్యి తీసుకుని చిన్న గుమాస్తా నాయుడు చూస్తూ ఉండగానే తన మనుషుల చేత పట్టించుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు అది చూసి నాయుడు అమిత ఆనందం చెందాడు శెట్టితో చెప్పి ఆయన గౌరవం పొందడానికైనా అతను చూసిందంతా వివరంగా కాగితం మీద రాసుకున్నాడు మరొక రోజు ఆ చిన్న గుమాస్తాయే పనివాడు చూసే సమయంలో ఒక డబ్బుల సంచిని తీసుకుని అటు ఇటు దొంగచూపులు చూసి తన జోబులో వేసుకున్నాడు అమ్మా దొంగ దొరికావా అనుకుని పనివాడు ఆ రోజు గంట గుర్తు పెట్టుకున్నాడు ఇది జరిగిన మర్నాడే శెట్టిగారింటికి ఒక కొత్త కూరల మనిషి వచ్చింది వెంటనే పనివాడు తాను చేస్తున్న పని మానేసి వచ్చి కూరల మనిషితో సరసలాడసాగాడు అది చూడగానే శెట్టి భార్య ఓరి భ్రష్టుడా అయ్యగారిని రాని నీ భరతం పట్టిస్తాను అని బెదిరించింది అయ్యగారు వస్తే భయమా అని పనివాడు తన యజమానురాలిని మరింత రెచ్చగొట్టాడు శెట్టి పట్నం నుంచి తిరిగి రాగానే నౌకరు మీద శెట్టి భార్య చిన్న గుమాస్తా మీద నౌకరు పెద్ద గుమాస్తా మీద చిన్న గుమాస్తా రహస్యంగా ఫిర్యాదులు చేశారు అందరూ చేసిన ఆరోపణలు విన్నా అనంతరం శెట్టి అందరిని సమావేశపరిచి చూడండి నేను అలా పట్నం వెళ్ళగానే మీరు ముగ్గురు న్యాయము ధర్మము పాటించకుండా తెగబడి నా ఇల్లు దోచుకున్నారే మీ వంటి నమ్మక ద్రోహులను పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ కాదా అన్నాడు పెద్ద గుమాస్తా రాయుడు శెట్టితో దయచేసి అదేదో సూటిగా చెప్పండి అన్నాడు చెప్పేదేముంది మీరు ముగ్గురు చేసిన పాడు పనులకు సాక్ష్యం ఉన్నది నేరం ఒప్పుకుంటారా అన్నాడు శెట్టి అందుకు అందరూ సమ్మతించారు అప్పుడు శెట్టి రాయుడితో ఏమయ్యా నువ్వు ఫలాని రోజున పెద్ద పెద్ద పళ్ళాలతో బియ్యము పప్పు చెంబు నిండా నెయ్యి పట్టుకుపోలేదా ఇదేమన్నా మీ అత్తగారి ఇల్లు అనుకున్నావా నువ్వు చేసిన ఈ పని నాయుడు కల్లారా చూసాడు అన్నాడు దానికి రాయుడు అయ్యా శెట్టిగారు ఆ రోజు శ్రావణ శుక్రవారం ఆ రోజే వరలక్ష్మి వ్రతం కూడాను ఈ వ్రతం నాడు మనం బ్రాహ్మణులకు స్వయం పాకమిస్తాం నేను అదే చేశాను తమరు మరిచిపోయినట్టున్నారు అన్నాడు శెట్టి నిర్గాంతపోయి అవునవును మరిచాను నువ్వేమీ అనుకోకు పొరపాటైపోయింది ఇలాంటిదేదో ఉండి ఉంటుందని అనుకుంటూనే ఉన్నా నీ సంగతి వదిలేయి ఈ నాయుడు మాట ఏమిటి అతను డబ్బు సంచి జేబులో వేసుకోవడం పనివాడు కల్లారా చూశాడే అన్నాడు అందుకు నాయుడు అవునండి తీసుకున్నాను అది నా జీతం డబ్బు పద్దులో రాసి ఉన్నదే చూసుకోండి అన్నాడు శెట్టి కంగారు పడి అవునవును ఆ రోజు జీతం ఇచ్చే రోజనేది గుర్తే రాలేదు కాకపోయినా చెప్పేవాడికి బుద్ధి ఉండాలి నేనైనా మాట వరుసకు అడిగాను మరొక విధంగా అనుకోకు అన్నాడు ఆయన పనివాడికేసి తిరిగి ఏం రా నీ సంగతేమిటి నువ్వు ఉన్నది పని చేయడానికి కాదా అని అడిగాడు అవునండి నేను చేస్తున్నది కూడా పనేగా అన్నాడు పనివాడు మరి పని మానేసి అమ్మితో సరసాలు మొదలు పెట్టావట కదరా అన్నాడు శెట్టి అయ్యో అదా అది నా పిల్లామేనండి అమ్మగారికి తెలియక మీతో ఏదో చెప్పి ఉంటారు అంటూ పనివాడు కాస్త సిగ్గుపడ్డాడు తమలో ఒకరి మీద ఒకరికి చీలి కలిపి తెచ్చిపెట్టినది అన్న సంగతి ముగ్గురికి తెలిసిపోయింది వాళ్లకు శెట్టి పైన అసహ్యం పుట్టింది వాళ్ళు ఆయనతో చూడండి శెట్టిగారు మీలాంటి అనుమానం మనిషి దగ్గర పని చేయడం చేత మేము కూడా నమ్మక ద్రోహులం అయిపోవచ్చు అందుచేత ఇక మీ కొలువు మాకు వద్దు మాకు సెలవి ఇప్పించండి అని వెళ్ళిపోయారు కథ సమాప్తం శుభం